వెల్కమ్ టు 12 PM న్యూస్ అప్డేట్ చూద్దాం. తెలంగాణ ఏపీ మధ్య నాగార్జున సాగర్ జలాల వాటా వార్ పీక్స్ కు చేరుకుంది. కేంద్రం జోక్యం చేసుకుని వివాదం సద్దుమణిగేలా చర్యలు తీసుకుంటున్నప్పటికీ తెలంగాణ పోలీసులపై ఏపీలో కేసు నమోదైంది. పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ పిఎస్లో ఏపీ పోలీసులు కేసు పెట్టారు. సెక్షన్ 447, 341 రెడ్ బిట్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. నాగార్జున సాగర్ వద్ద విధులకు ఆటంకం కలిగించారని ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులపై కేసు నమోదు చేశారు. ఏఎస్ఐ ఫిర్యాదుతో 323, 427, 341 రెడ్ బిట్ 34 ఐపీసీ కింద మరో కేసు నమోదు చేశారు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర కేంద్ర బలగాలు మోహరించాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. చంద్రశేఖర్, అరీసా బుధవారం రాత్రి నుంచి అంటే 29 అర్ధరాత్రి నుంచి నాగార్జున సాగర్ వద్ద కొనసాగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితి ఇప్పటికి కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికి ఇటు కేంద్రం ఇన్వాల్వ్ అయ్యి దీన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా, అదేవిధంగా కేఆర్ఎంబి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఏపీ వైపు నుంచి అయితే ఇప్పటివరకు కూడా గేట్లు ఏదైతే నీటిని ఒక అనుమతి లేకుండా విడుదల చేసినటువంటి నీటిని అయితే ఇప్పటివరకు కూడా దాన్ని నిలుపుదల చేయలేదు. అదేవిధంగా అక్కడ డ్యామ్ పైన ఏదైతే 13 గేట్లను క్రస్ట్ గేట్ల వరకు కూడా భూభాగం అంటే ఏపీ భూభాగంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం వరకు కూడా మొత్తం స్వాధీనం చేసుకుని ఇప్పటికి కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ముళ్ళకంచెలు కూడా ఏర్పాటు చేసుకుని అదే పరిస్థితి కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు ఇటు ఒకవైపు ఇటు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అధికారులు, ఇరిగేషన్ అధికారులు, డీజీపీలు స్థాయిలో ఒక సమావేశం జరుగుతున్న క్రమంలోనే, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక సమావేశం జరుగుతున్న క్రమంలోనే తాజాగా ఇటు ఏపీ వైపు పోలీస్ స్టేషన్లో తెలంగాణ అధికారులపై సమాచారం కేసు నమోదు చేయడం మాత్రం ఒక మళ్ళొకసారి ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఇటు ఏదైతే ఇటు నాగార్జున సాగర్ కి ఏపీ వైపు ఉన్నటువంటి విజయపురి పోలీస్ స్టేషన్ లో ఇటు రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి ఇరిగేషన్ అధికారులు అంటే నాగార్జున సాగర్ కి కుడివైపున ఉన్నటువంటి అంటే ఏపీ వైపు ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు తమ విధులకు ఇటు తెలంగాణ పోలీసులు ఆటంకం కలిగించారు, తమకు సంబంధించిన భూభాగంలో ఉన్నటువంటి తమ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు వాళ్ళు యత్నించారు అని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని కింద కేసు నమోదైంది. అదేవిధంగా ఈ ఏదైతే ఇటు విజయపురి టౌన్ కి సంబంధించిన ఏఎస్ఐ ఒక ఫిర్యాదు ఆయన సపరేట్ గా ఫిర్యాదు చేశారు. ఆయన నేను అంటే నా ఏపీ భూభాగంలో అంటే తన పరిధిలో ఉన్నటువంటి ఒక విధులకు ఆటంకం హాజరవుతున్న క్రమంలో అటెండ్ అవుతున్న క్రమంలో ఆ విధుల్ని ఆటంకించే ప్రయత్నం చేశారు, అదేవిధంగా దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారని ఆయన కూడా సపరేట్ గా ఫిర్యాదు చేయడంతో దాని కింద కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అంటే మొత్తం రెండు ఫిర్యాదుల మీద కూడా ఈ పలు సెక్షన్ల కింద కేసు నమోదు కావడంతో ఇటు ఇప్పటికంటే వాస్తవానికి సామరస్యపూర్వకంగా ఇప్పటికి ఒక సమావేశం జరుగుతుంది, ఖచ్చితంగా ఇది క్లోజ్ అవుతుంది మధ్యాహ్నం వరకు అని చెప్పి అనుకుంటున్న సమయంలో మరొకసారి ఇటు దాన్ని ఏపీకి సంబంధించి కూడా కేసు నమోదు చేయడం, ఇక్కడ తెలంగాణలో నిన్న కేసు నమోదు కావడం నేపథ్యంలో అంటే ఈ రెండు కేసులు కూడా అంటే దాన్ని ఒక రాజీ పాములకి రావాలి అన్న ఉద్దేశంతోనే కేసు పెట్టారా అన్న ఒక చర్చ అయితే ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మరికొద్దిసేపట్లోనే ఇప్పటికే ఇటు ఢిల్లీ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగేటువంటి సమావేశం ముగిస్తే ఒక స్పష్టమైన ఆదేశాలు కేఆర్ఎంబికి కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఇటు కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్ బలగాలు రాత్రి ఇక్కడికి చేరుకున్నాయి, ఈరోజు ఉదయమే డ్యామ్ పైకి కూడా చేరుకున్నాయి. రెండు బెటాలియన్లు డ్యామ్ పైకి, ఒకటి ఏపీ వైపు నుంచి, అదేవిధంగా మరొకటి ఇటు తెలంగాణ వైపు నుంచి కూడా రెండు టీంలు అటువైపు నుంచి ఒక బెటాలియన్, ఇటువైపు నుంచి బెటాలియన్, మొత్తం 80 మంది చొప్పున ఈ డ్యామ్ పైకి చేరుకున్నారు. ఇరువైపులో కూడా ఇప్పుడు కేంద్ర సిఆర్పిఎఫ్ బలగాలు మోహరించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికి ఇటు తెలంగాణ వైపు నుంచి తెలంగాణకు సంబంధించిన పోలీస్ శాఖకు సంబంధించిన సిబ్బందిని అయితే రిటర్న్ అంటే వెనక్కి పిలిపించారు. మొత్తం కూడా తెలంగాణ పోలీస్ శాఖ మొత్తం కూడా డ్యామ్ పై నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం ఎస్పీఎఫ్ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే డ్యామ్ నిర్వహణ గతంలో చూస్తున్నారో వాళ్ళకు సంబంధించిన కొంతమంది సిబ్బంది మాత్రమే ప్రస్తుతం ఇటు తెలంగాణ పోలీస్ శాఖకు సంబంధించిన సిబ్బంది మాత్రమే ఉన్నారు. అయితే ఇతరులంతా కూడా ఇటు కేంద్ర బలగాలే ఉన్నాయి తెలంగాణ వైపు. అయితే ఏపీ వైపు కూడా అదే పరిస్థితి అంటే తెలంగాణ ఏపీ పోలీసులను కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తా ఉంది. ఏదైనా కానీ మరికొద్దిసేపట్లో ఈ మీటింగ్ సమావేశం అంటే ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమావేశం అవుట్పుట్ అంటే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత ఈ డ్యామ్ నిర్వహణ అంతా కూడా సిఆర్పిఎఫ్ చేతికి తాత్కాలికంగా అప్పచెప్పడంతో పాటు డ్యామ్ నిర్వహణ కూడా కేఆర్ఎంబి చేతికి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ రెండు క్రస్ట్ గేట్ల ద్వారా నిన్నటి నుంచి రెండు క్రస్ట్ గేట్లు అంటే మొదట ఒకే క్రస్ట్ గేటు ఒకే కుడికాలకు సంబంధించి ఒకే గేటు విడుదల చేసి నీటిని వదిలారు. ఇప్పుడు రెండు కాలువల ద్వారా రెండు గేట్లు విడుదల ఎత్తి కుడికాలకు నీటిని వదులుతున్న నేపథ్యంలో ఇటు దాదాపు 5,000 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లోగా వెళ్తున్న పరిస్థితి ఉంది. దీంతో డ్యామ్లో అయితే రోజు రోజుకు నీటి మట్టం తగ్గిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇదే కనుక కొనసాగితే డెడ్ స్టోరేజ్ చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే ఆ గేట్ని
అయితే నిలిపివేయాలని చెప్పి అయితే ఇక్కడ తెలంగాణ అధికారులు కూడా కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా ఆ మేరకు ఖచ్చితంగా ఇటు ఈ రోజు జరుగుతున్న సమావేశం తర్వాత ఆ మేరకు ఏపీ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ప్రస్తుతానికి. థాంక్యూ చంద్రశేఖర్.